ఏపీ ఉద్యోగుల ఆందోళనలు రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా విజయవాడలో ఉపాధ్యాయ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి ధర్నా చౌక్ వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. 11వ పీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేయాలని, పీఆర్సీ కమిటీ రిపోర్టును బహిర్గతం చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వంపై ఉద్యమంలో వెనక్కి తగ్గేది లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు. డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. 4 జేఏసీలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు విభాగాలతో కూడిన పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు సోమవారం 3 పేజీల సమ్మె నోటీసును ప్రభుత్వానికి అందించారు. అయితే ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునే వరకు చర్చలకు కూడా రాబోమని తెగేసి చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ఏపీ ప్రతినిధి బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, చందు, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా భారీ ర్యాలీలు నిర్వహిస్తూ తమ నిరసన తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కూడా పీఆర్సీకి సంబంధించినటువంటి అంశంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి గత కొన్ని నెలలుగా కూడా ప్రభుత్వంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చర్చలు జరుపుతూ ఉన్నారు. అయితే చర్చలు జరిపినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి 23% పీఆర్సీ కానీ లేకపోతే ఇతర అంశాలపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో 4 జేఏసీలు కూడా పీఆర్సీ సాధన సమితి కింద ఏర్పాటయ్యి ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే సోమవారం 3:00 ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో పీఆర్సీ సాధన కమిటీ నేతృత్వంలోని ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టుగా కూడా సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంతలో భాగంగా ఈ లోపలనే అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఒక సాధన కమిటీగా ఏర్పడి నేడు అన్ని జిల్లాల్లోని ముఖ్య పట్టణాల్లో పీఆర్సీ సాధన కోసం ఉద్యోగులందరూ కూడా భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులందరూ కూడా నిరసన ర్యాలీలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఉద్యోగి కూడా బ్లాక్ బ్యాడ్జ్ ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా కూడా ఇది ఉద్యమ కార్యాచరణలో భాగంగా రేపటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసన తెలియజేసి ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్ళనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ 2వ రోజు కూడా వరుసగా కూడా ప్రభుత్వ ఉద్యోగుల సాధన సమితి నాయకులను ఈ రోజు చర్చలకు ఆహ్వానించింది. 11:00 కూడా వెలగపూడి సచివాలయ కాలంలోకి రావాలి. ప్రభుత్వం వేసినటువంటి ఒక కమిటీ ఏదైతే ఉందో సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, అదేవిధంగా కూడా మంత్రి పేర్ని నానితో పాటుగా చీఫ్ సెక్రటరీతో కూడినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీతోటి చర్చలకు రావాలని ఈ రోజు జీఏడీ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ కూడా ఉద్యోగ సంఘాల నాయకులకు ఆహ్వానం పంపడం జరిగింది. అయితే ఉద్యోగ సంఘాల నాయకులు దీన్ని కూడా 2వ రోజు కూడా వరుసగా కూడా సున్నితంగా తిరస్కరిస్తున్నారు. అయితే ప్రస్తుతం పీఆర్సీ సాధన కమిటీ ఏదైతే ఏపీ ఎన్జీఓ హోమ్ లో సమావేశమయ్యారు, 4 సభ్యులతో పాటుగా వారి అనుబంధాల సభ్యులందరూ కూడా ఇప్పుడు సమావేశమయ్యి భవిష్యత్ కార్యాచరణపై చర్చలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీఆర్సీ సాధన కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగ సంఘాలన్నీ కూడా భారీ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. చందు, మరలి ఇప్పటికే నోటీస్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది సచివాలయంలో సమీర్ శర్మకు. సో మరి దానిపై వాళ్ళు ఎలాంటి కార్యాచరణ చేసే అవకాశం ఉంది? ఇప్పటికే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి సమయపాటు పడతా ఉంటూ కూడా వీళ్ళు నోటీసులు ఇచ్చారు. సో ఎలా ఉండబోతుంది? చందు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తారని సమాచారం అందిన నేపథ్యంలోనే ఒక ప్రత్యేక కమిటీ కూడా నియమించడం జరిగింది. ఈ కమిటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నానితో పాటుగా ఆ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా కూడా చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, అదేవిధంగా కూడా ఫైనాన్స్ సెక్రటరీని సభ్యులుగా వేయటం జరిగింది. వీరందరూ కూడా ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏదైతే ఉద్యోగస్తులు ఒప్పించే క్రమంలో భాగంగా ఆ స్ట్రగుల్ కమిటీ సమావేశంగా ఏర్పాటు అయింది. అయితే వీరు నిన్న మధ్యాహ్నం కూడా తమ చర్చలకు రావాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆహ్వానించడం జరిగింది. దాన్ని సున్నితంగా తిరస్కరించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజు మరొకసారి స్ట్రగుల్ కమిటీ నుంచి ఆహ్వానం అందింది. స్ట్రగుల్ కమిటీ తరఫున జీఐడి చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ వీరికి ఆహ్వానం ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా దాదాపుగా కూడా ఉద్యోగ సంఘాలు చర్చలకు దూరంగానే ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలిసింది.
అయితే ప్రభుత్వం ఇప్పటికొక స్ట్రగుల్ కమిటీని ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్చలకు ఆహ్వానిస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు ఉన్నాయో ఆ జీవోలు తక్షణమే రద్దు చేయాలని చెప్పి అంటే కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థికి సంబంధించినటువంటి 23% ఫిట్మెంట్ ఇస్తూతో పాటుగా ఏదైతే డిఏలు గతంలో ఐఆర్ లో ఉన్నటువంటి 27% నుంచి 23% తగ్గిన నేపథ్యంలో డిఏలు అందులో అడ్జస్ట్మెంట్ చేస్తూతో ఇచ్చినటువంటి జీవోలు అన్నిటి కూడా రద్దు చేయాలని, ఆ జీవోల వల్ల ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు కనుక జీవోలు రద్దు చేసిన తర్వాత మేము చర్చలకు వస్తామని చెప్పేసి పిఆర్సీ సాధన కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో స్ట్రగుల్ కమిటీ 2వ రోజు వరుసగా ఆహ్వానం పంపినప్పటికీ కూడా పిఆర్సీ సాధన కమిటీ దాన్ని సున్నితంగా తిరస్కరించిన నేపథ్యంలో ప్రభుత్వం జీవోలు రద్దు చేసే వరకు ఎటువంటి చర్చలు ఎటువంటి సమావేశాలకు మేము హాజరు కావాలని చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే వారు ఇచ్చినటువంటి సమ్మె నోటీస్ తో పాటుగా ఉద్యోగంలో ఉన్నటువంటి అంశాలని ఈ రోజు మరొకసారి 3:30 తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ సమీర్ శర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యి ఈ అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రితో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రితో చర్చలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రి సూచనల ప్రకారం ప్రభుత్వం ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చందు రైట్ మురళి, థ్యాంక్ యూ.